చూడలేను, చూస్తున్నాను అన్న స్పృహ కూడా మనకు ఉండదు. చూడబడే వస్తువు కనబడుతూనే ఉంటుంది, కానీ నేను చూస్తున్నాను, నేను చూస్తున్నాను అస్తవానం మన మనసులో మొదలదు. మొదలకుండా కేవలము చూడబడే వస్తువు మాత్రమే కనబడుతూ తాను ఉన్న దశకి అశోక అని పేరు యోగశాస్త్రంలో. విశోక జ్యోతిష్మతి నామ అంటుంది పాతంజలి యోగశాస్త్రం. అది జ్యోతిష్మతి అని పేరు, అంటే ప్రకాశమే ఉంటుంది. అది విశోక, అక్కడ శోకం ఉండదు. ఆలనంలో పెట్టాడు అంటే అర్థమేమి, ఆమె మనసులో ఇప్పుడు సంతకము రామ స్పర్శ, రామ శ్రవణం, రామ దర్శనం. రాముని కంటే ఇతర విషయముల యొక్క దర్శన స్పర్శన ఏమి లేవు. అట్టి స్థితిలో ఉన్నది అక్కడ నిలబెట్టాడు. ఎప్పుడైతే అంత ఎడగోగా స్మరించి ఇతరమైన వాటిని తలంచక తన కొరకు తపన చెందుతాడో ఈ దేవుడు, అప్పుడు భగవానుడు మనకంటే వేగిరెక్కి బాధపడతాడు. మనం ఇక్కడ ఎంత ఎన్ని డిగ్రీస్ ఎక్కువ వేడి ఎక్కుతుందంటే అక్కడ అంతకంటే వేగిరెక్కి పెరుగుతూ ఉంటుంది అక్కడ ఆర్తి. అంటే భగవంతుడు మమ్మల్ని చూడలేదండి అంటూ ఉంటారు కొంతమంది. నువ్వంత ఆర్తి పడ్డావా అది ప్రశ్న. మనం ఆయనను చూడాలి 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 అనే తపన కాని నీలో ఉంటే నీకంటే వేయి రెట్లు తపనతో స్వామిని ఎదురికి రాకపోతే బ్రతకలేడు. రామకృష్ణ పరమహంస ఎవరికో చెప్పాడు ఈ మాట. గంగలో స్నానం చేయిస్తూ ఒకసారి మునిగి లోపల ఉండగా బుర్రమీద చేయిబెట్టి లోపలికి నొక్కేసేట, నొక్కేస్తే ఓ బాబో 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 వదిలేమని గాలబెట్టేట, కొంతసేపు ఆపి వదిలేశాడట. అబ్బా అన్నట్ట, ఇదిగో ఇదిరా కావలసినది, అమ్మను దర్శనం చేయాలి చేయాలి అంటే ఇది ఆ మునిగినప్పుడు బయటకు వస్తే కానీ బ్రతకలేనన్న స్థితి నీకు ఎలా కలిగిందో అటువంటి ఆర్తి కారణం నీ మనసులో కలిగితే అప్పుడు ఎవడి కోసం వదులుతాడు వాడే కనిపిస్తాడని చెప్పాట. చేత ఏమి కలగాలి, సీతమ్మ ఒక ఆర్తి కలిగింది, ఆ తపన కలిగిన తపన ఇక్కడ ఉండదు, ఈ తపన వెళ్ళి అక్కడ వేక కాక ఎక్కిస్తుంది స్వామిలో. స్వామి ఆగలేడు, పరిగెత్తుకు వస్తాడు. లేకపోతే ఎక్కడో చెరువులో ఒక మడుగులో మొసలి పట్టుకుంటే పిచ్చి ఒక ఏనుగు కేక వేస్తే నాలుగు కాళ్ళ జంతువు ఎక్కడో శ్రీవైకుంఠానికి వినిపించిందా ఉంది. ఆ రోజుల్లో తెలియదు మన దర్శన దూరదర్శనాలు ఉన్నాయా, దూరశ్రవణాలు ఉన్నాయా, ఏముంటున్నాయండి, సైన్స్కి అందరి అది ఎలా వెళుతుంది ఈ కేక. నీ లోపల నీ హోమలోనే ఉన్నాడు స్వామి, ఎక్కడో లేడు. ఇంతకాలము వాడి గురించి స్మరణ తగ్గి బాహ్యమైన విషయస్మరణ సాగినంతసేపు నువ్వు లోపల వాడిని గురించి పడే తపన వాడికి ఎప్పుడు ప్రతిక్షణం తెలుస్తూనే ఉంటుంది. నీ లోపలే ఉన్నాడు కనుక ఇది వేడెక్కితే లోపలది వేడెక్కుతుంది, గిన్నె వేడెక్కితే గిన్నె లేదన్న నీరు వెచ్చబడుతుంది. నీళ్ళు ఇంకా చల్లగా వేలు పుడుతూ ఉంటావు, వేడెక్కే వేడెక్కే అని ఎందుకు ఎక్కుతాయి, గిన్నె వేడెక్కలేదు కాబట్టి లోపల వేడి పెట్టి చూడక్కర్లేదు. లోపల ఉన్నటువంటి నీటికి వేడెక్కడానికి గిన్నెకి ఎంత వేడి ఎక్కితే దానిని బట్టి అంత పది రెట్లు వేడి నీటికి ఎలా వెళుతుందో, అలాగే మనలోనే ఉన్న భగవానికి మనకెంత వేడి ఎక్కితే అంత వేడి వాడికి ఎక్కుతుంది. అంటే భగవంతుని గుర్తున్నటువంటి ఆర్తి కలగాలి, అది కలిగింది తల్లికి. ఆర్తికడు స్వామి అంతకంటే పిచ్చెత్తిపోయాడు. కనపడ్డ చెట్టుని కనపడ్డ నదిని అన్నిటిని అడుగుతున్నాడు. గోదావరి మాటను చూసావా, సింహమా శార్దూలమా ఏనుగులుగా అన్నిటిని అడుగుతూ వెళ్ళాడు. అలగా 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 కదంబుడి చేతిలో చిక్కేరిద్దరు. ఆయన స్వస్వరూపాన్ని పొందితే నేను మీకు సీత దర్శించే ఉపాయాన్ని చెబుతానన్నాడు. సరే చెప్పమని వారు దహించేశారు. వెంటనే ఆయన దివ్యరూపంతో పైకి లేచి స్వస్వరూపాన్ని పొంది, అలా ఇక్కడ దగ్గరగా ఒక పర్వతం ఉన్నది, ఆ పంపా తీరమంది ఉన్నది ఋష్యముఖమనే పర్వతము. ఆ పర్వతం మీద సుగ్రీవుడు నలుగురు వానరులతో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మైత్రి చేసుకుంటే ఆయన మీకు సాయపడతాడు అని చెప్పాడు. ఎవరికి, రాముడికి. మరి ఎవరు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఈయనకి భార్యను వెతుక్కునే శక్తి లేదు, ఎవరో ఒక రాక్షసుడు చెప్పవలసి వచ్చింది. ఇదండి భగవంతుడి యొక్క స్వరూపం. మనకి కథ చదివితే ఎంతో పిచ్చిలా ఉంటుంది కథకు, అర్థం లేదు అర్థం లేదు. ఇంత వేడి వేడిని వస్తారా అంటారా, అందరూ వేడిని దండం పడతారా, వీరికి తన భార్యను వెతుక్కునే శక్తి లేదా, లేదు. మరి ఎలా తెలుస్తుందిగా అంటే భగవంతుని గూర్చి మనకు కానీ భగవంతునికి జీవుని గురించి కానీ తెలియజేసేటువంటి జ్ఞాన స్వరూపమైనది వేదం. ప్రత్యక్షేణ అనుమిత్యావా ఎస్తు ఉపాయేన బుధ్యతే, ప్రత్యక్షము చేత కాని అనుమానము చేత కాని ఏది నీకు అందదో దానిని చెప్పేది వేదము. తెలిసిన వాటిని చెప్పేది వేదం కాదుగా, వేదంలోనూ ఉందండి ఇది, వేదంలోనూ ఉందండి అంటుంటారు ఎందుకు అంటే వేదంలో ఉందంటే నీకు ప్రమాణం. ఇలాగే ఇది నీవు ఎలాగైతే నీకు తెలిసిన వేదము చెప్పినది, అలాగే తెలియనిది చెప్పినది వేదం కూడా సత్యమని నమ్ము, నీకు నమ్మకం కలిగించరా అని చెప్పారు. కానీ
వేదంలో మామూలుగా ఈ కూరలను గురించి వంటలను గురించి చెబితే అది ఎందుకు వేదం అక్కర్లేదు. విద్యార్థి వేదన ఏం చేస్తుంది? మన ప్రత్యక్ష అనుమానములకు అందని దాన్ని అందిస్తుంది. జీవుని యొక్క స్వరూపం, జీవుడు పొందడానికి ఎట్టి స్థితిని పొందాలి, పరమాత్మ ఎట్లా ఉంటాడు, పరమాత్మను పొందడానికి ఏమి కావాలి చెబుతుంది, జ్ఞానాన్ని అందిస్తుంది. అయితే వేదం డైరెక్ట్ గా మనకి ఇస్తుందా? ఇవ్వదు. మరి ఎవరు ఇవ్వాలి? ఒక మహాపురుషుడు అందించాలి. ఆ మహాపురుషుని ఆశ్రయిస్తే కానీ ఆయనకు గతి లేదు, మనకు గతి లేదు. ఆయన కూడా మనను గురించి తెలుసుకోవాలి, మనం ఏ స్థితిలో ఉన్నామో చూడాలి అంటే ఆయన కూడా దాన్ని బట్టే చేయాలి. ప్రమాణం ఏది? వేడి తెలుసుకోవాలి, జ్వరం తెలుసుకోవాలి, మరొకటి తెలుసుకోవాలంటే డాక్టర్ గారికైనా అదే, మరొకడికైనా అదే. బట్ ఆయన నేనే కదా పనికిరాదు, ఆయన వేదాన్ని బట్టే తెలుసుకోవాలి, మనము వేదాన్ని బట్టే తెలుసుకోవాలి. ఈ వేదాన్ని అందించేవాడేవాడు మహాపురుషుడు. అట్టి వారిని చేరితే కానీ నీకెన్నడూ జీవ రక్షణ కుదరదు ఆయనకి చెప్పాలి పాఠం. అందుచేత అరణ్యకాండలో ఒక విచిత్రమైన సన్నివేశం, కథకు సంబంధం లేని నిబంధించబడ్డది. ఏంటిది? శబరి వృత్తాంతం. ఎందుకు శబరి? ఇలా డైరెక్ట్ గా రుష్యమక పర్వతానికి వెళ్ళిపోవచ్చు కదా పంపా సరస్సుకి వెళ్ళి. చెప్పాడు కబంధుడు, అయ్యా అక్కడ శబరి శ్రమని ధర్మచారిని నీకోసం నిరీక్షిస్తోంది, వెళ్ళి ఆశ్రమాన్ని చూచి నీ వెళ్ళవలసింది. ఇంకా నిరీక్షిస్తోంది చూడమనే అర్థం కాదు. ఇది కథా గమనానికి ఆవశ్యకమైన సన్నివేశం. ఇందుచేత శ్రీరామచంద్రుడు సీతమ్మను పొందకుండా ఉండలేక తపన చెందుతున్నాడు. సీతమ్మ తల్లి రామను పొందలేక పొందకుండా ఉండలేక బాధపడుతోంది. వీరిద్దరు కలవటానికి మీ ఆర్తి చాలదయా, మరేమి కావాలి? ఇద్దరిని కలపగలిగినటువంటి ఒక మహాపురుషుడు లభించాలి. అట్లా లభిస్తే పొందుతామా? అదిగో పొందుగాను అక్కడ ఉన్నది వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది నిదర్శనంగా. పంపించాడు కబంధుడు. ఇది శ్రీరామాయణంలో మలుపు తిరిగిన ఘట్టం. ఇక్కడ కథాగమనానికి అవసరం లేని కథ మతంగాశ్రమనకు శ్రీరామచంద్రుడు వెళ్ళటం. దీన్ని చూసి మా కాళిదాసు గారి మేఘ సందేశంలో మేఘుణ్ణి ఉత్తర దిక్కున తన ప్రియురాల దగ్గరికి పంపిస్తూ, అబ్బాయి డైరెక్ట్ రూట్ కాదు కానీ కొంచెం పక్కదారైనా వాటి మహాకాళేశ్వరం వెళ్ళి ఉజ్జయిని వెళ్ళి మహాకాళేశ్వరుడు దర్శించి వెళ్ళవే అంటాడు. ఇంకే ఎందుకు ఆ మాట అన్నాడు, ఏ అర్థం కాలేదు. ఎందుకంటే ఔరులకు ఇక్కడ మంచి అందగత్తలు ఉంటారు, అందగత్తలు చూపులు నీ మీద ప్రసరిస్తాయి, నీ జీవితం ధన్యం అవుతుంది పొందన్నాడు. ఎందుకు చాలా శృంగారం. ఇది వాల్మీకి గారిని అనుసరించిన కాళిదాసు కానీ నీకు తెలియదు రహస్యం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆచార్య స్థానమునకు వెళ్ళి ఆచార్యుడి యొక్క ఉపయోగమన్న పరమేశ్వరుడు గుర్తించి ఆ గుర్తింపు మనకు కలిగి ఆయనను వరించి మన దగ్గరకు పంపించాలి. అంటే భగవంతుడు గురువును పంపించాలి కానీ మనము గురువుని సెలెక్ట్ చేసుకోకూడదు. మన ఇష్టం వచ్చినామని మనం గురువుని దండం పెట్టకూడదు. దాంట్లో ఎవరు పడతారు? గురువులు కారు. మనకి ఎవరు రావాలో ఒక ఆర్తి కలిగి ఒక ఏదో అనుకోని ఒక సంఘటనలో వారి జ్ఞానము వారు ఉపదేశించినది మన హృదయం మనకు నాటుకుని లోపల మార్పు తెస్తుంది. ఆనాడు వారు మనకు గురువులు. అతి స్థానం చూపించాడు మతంగాశ్రమాన్ని. వెళ్ళాడు రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో. వెళ్ళిన దగ్గర నుంచి చూచింది పొంగిపోయింది, పండిపోయిన జుట్టు, మడతలు పడిపోయిన శరీరము, గదగద వణికిపోతున్న దేహము, బాగా పండు ముసలి పొంగిపోయే ఆనందంతో స్వామిని కూర్చోబెట్టి, రామా రామా వచ్చేవా తండ్రి అని ఆయనకి ఆతిథ్యాన్ని కల్పించి ఆయనకి తన గురువు గారి గొప్పలు చెప్పింది. ఇదిగో ఇక్కడే మా గురువు గారు తపస్సు చేశారు, ఇక్కడే మా గురువు గారు హోమం చేసేవారు. ఆయన హోమం చేసి హోమం చుట్టూ పెట్టినటువంటి పువ్వులు చూడ వేదిక మీద ఇప్పటికీ వాడకుండా ఉన్నాయి 13 సంవత్సరముల కిందటి పువ్వులు. మా గురువు స్నానం చేసిన తర్వాత ఆరవేసిన బట్టలు మళ్ళీ వారు లేకపోతే మళ్ళీ వారికి అవసరమైనప్పుడు కానీ ఆరిపోయి తిగిరిపోవడం ఉండదు, అలా ఉంటాయి. అదిగో అక్కడ కడిగా ఇప్పటికీ ఉన్నాయి చూడు, ఇంకా ఆడకుండా. సప్త సముద్రములు మా గురువుల సంధ్యావందన సమయంలో అర్ఘ్య ప్రదానమునకు రావాలని సప్త సముద్రములు ఇక్కడే సన్నిధానం చేసి ఉన్నాయి జలాశయంలో చూడు, మా గురువుల వైభవం ఉంటుంది అని గురువు యొక్క వైభవాన్ని చెప్పింది. అట్టి సామర్థ్యం ఎలా లభించింది వారికి? భగవద్ అనుగ్రహం వల్ల లభించింది. భగవద్ అనుగ్రహం చేత లభించిన జ్ఞానము చేత లభించింది. అట్టి జ్ఞానాన్ని అందించేది వేదం. ఆ వేదాన్ని ప్రకాశింపజేసేవాడు ఆచార్యుడు. అట్టి వాని అనుగ్రహం ఉంటే కానీ మనకి ఈ లోపల ఉన్న తత్వము తెలియదు. బాహ్యమైనవి సామాన్యమైనవి తెలియడానికే ఒక గురువు ఉండాలి. కంటికి కనపడినది, మనసుకు అందనిది, మాటకు చిక్కనిది అయిన విషయాన్ని తెలుసుకుందికి ఏ ఆచార్యుడనగా తాను చూచి చూపగలిగిన వాడెవడో వాడు చూపాలి. గుడ్డి అని పట్టుకుని మాత్రం ప్రయాణం చేయవద్దన్నారు మనవారు. కాబట్టి చూచిన వాడిని ఆశ్రయిస్తే వాడు మనకు చూపగలుగుతాడు అని ఒక మహాపురుషుడు ఆయన తనంత తాను పైకి వెళ్ళినటువంటి మతంగ శిష్యులను ఆశ్రయించి
వారి అనుగ్రహం చేత నేను కూడా వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయింది శబరి. ఇది అరణ్యకాండ చివర ఒక గురువు యొక్క ఆవశ్యకతను నిరూపించే ఘట్టం. ఇప్పుడు మళ్ళీ వచ్చాం. మళ్ళీ పంపా సరస్సు దగ్గరికి రామలక్ష్మణులు వచ్చేశారు. పంపా సరస్సు ఒడ్డును నిలబడ్డారు. ఆ పంపా సరస్సులో మంచి కలువలు తామరలు వికసించి ఉన్నాయి. తనలో చేపలు బాగా పిండి పెడుతున్నాయి. చూచాడు రాముడు. సాధారణంగా మనకు కావ్యాలలో ఉంటుంది వర్ణన, ప్రేసీ ప్రియులు విడివడగానే ఓ వారి విరహ వర్ణన, వారి పాపాలు, చంద్రోబ్రహ్మణాలు, ఇవి అవి అల్లర్లు గాబరాలు ఉంటాయి. మనం కావ్యాలు చదివితే చాలా మనసుకి క్లేశము కలిగేటట్టుగా ఉంటాయి, జుగుప్స కలిగేలా ఉంటాయి. కిష్కింధాకాండలో ప్రారంభంలో ఇదే ప్రారంభం. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పలజశాకులాం రామ సౌమిత్రి సహిత విలలాప ఆకులేంద్రియ. ఇది కిష్కింధాకాండ మొదటి శ్లోకం. సహా రాముడు ఆ పంప అనే పుష్కరిణికి వెళ్ళి పద్మ ఉత్పల జష తామర పువ్వులు కలువలు చేపలతో నిండినటువంటి ఆ చెరువును చూచి విలలాప ఆకులేంద్రియ లక్ష్మణుడితో కలిసి ఒకసారి విలపించాడు. ఏంటి క్షుద్రమైన కామవర్ణం ఏంటి, మనోదత్తమైన మనుష్యుడు మనుష్యుడంటూ ఊడుతున్నావు, ఇదేనా మానవత్వం? ఇది లేకపోతే మనం మానవులం కాం. ప్రేమ ఉండాలి, ప్రగాఢమైన ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ బాహ్య వ్యాపారములకు ప్రతిబంధకము కాకూడదు. విద్యుక్త ధర్మములకు, విహిత ధర్మములకు ఈ ప్రేమ ప్రతిబంధకము కాకూడదు. ఒకరిని విడిచి ఒకరు దూరముగా ఉన్నప్పుడు విలపించకపోతే వాడు భర్త కాడు, విలపిస్తూ చేయవలసిన పని మానేస్తే వాడు భర్త కాడు. కాబట్టి ఎట్లాగుండాలని నిరూపిస్తున్నాడు స్వామి తన ఆచరణ చేత. మనమైతే ఏం పెద్ద ములిగిపోయింది, ఆంజనేయ స్వామి వానచంద్రప్రభుని చూసిన తర్వాత అనుకున్నా కదా, అదే నేను అసలు బ్రహ్మచారిని, నా సుగ్రీవప్రభు ఆయన భార్య లేకుండా రాజ్యం లేకుండా ఉన్నాడు, ఈ కొండ మీద ఇద్దరు హాయిగానే ఉన్నా, ఇంక చచ్చిపోలేదు. ఇంకేమి పెద్ద ప్రభువట రాముడట చక్రవర్తి కుమారుడట ఇంత విలపిస్తున్నాడు అంటే అనుకుని కొంచెం నవ్వుకున్నాడట. కానీ ఆయనకి ఆ ప్రేమ యొక్క రహస్యము లంకకి వెళ్లి సుందరకాండలో సీతమ్మను సూచన తర్వాత అర్థమైంది. అబ్బా అంత మిండివాడు రాముడు అంటాడు అక్కడ ఆయన. ఇంతకాలం 10 నెలల నుంచి సీతమ్మకు దూరమయ్యింది, బ్రతుకున్నాడు, ఎంతటి క్రూరమైన హృదయం గలవాడు అంటాడు అక్కడ. దుష్కరం కురుతే రామ హీనాయ గణయా ప్రభు ధరయత్యాత్మనోదేహం నా శోకేన అవసీదతి. దుష్కరం కురుతే రామ, చేయలేని పని చేయకూడని పని చేస్తున్నాడు రాముడు. అనయాహీన ఈయన పక్కన లేనిదే ధారయతి ఆత్మనోదేహం, తన శరీరాన్ని తనలా నిలబెట్టుకు బ్రతుకుతున్నాడు. ఎందుకీ దేహం? తిండి తిని కండలు బలవటానిక. ప్రేమించిన ప్రియురాలని ప్రేమించలేని జీవితం ఎందుకయా అని అక్కడ రామచంద్రుని కొంచెం అధిక్షేపించినట్టు మాట్లాడాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే భగవానికి జీవనకు ఉండే సంబంధం ఒక వంక చూడండి, ప్రేసీ ప్రియుల అన్యాన్యత ఎలా ఉండాలో ఒక పక్కన చూడండి, అంతటి అనురాగము రామచంద్రులకు సీతమ్మపైని అనేది చూడాలి. ఇక్కడ పద్మములు కనిపించాయి, ఒకసారి అమ్మ ముఖము కనిపించింది, ఉత్పలములు కలువలు కనిపించాయి, అమ్మ నేత్రములు కనిపించాయి, ఒకసారి చేపల తుళ్ళుబాటు కనిపించింది, అమ్మ నేత్ర చాంచల్యము చాపల్యము కనిపించింది. ఆహా, ఒకసారి సదృశ్యమైన వస్తువులను దర్శించగానే ఆమె జ్ఞాపకం వచ్చి విలలాప ఆకులేంద్రియ బాధపడ్డాడు. ఇది మళ్ళీ మనలో చూద్దాం. ఈ జీవతత్వం ఆర్తిపడుతూ ఉంటే పరతత్వం ఎందుకు శోకిస్తుంది? మన యొక్క ఇంద్రియములు ఎలాగున్నాయో వాటిని తెలియజేసేటువంటి మరి ఒకటి కనిపిస్తే బాధపడతాడు భగవంతుడు. తామరల వంటి ముఖము, కలువల వంటి నేత్రములు, చేపల వంటి కదలాడే కళ్ళు ఉంటాయని కవులు వర్ణిస్తారు. అంటే పూర్వం కలిశెట్టి రామారావు గారిని నా చిన్నప్పుడు బొమ్మలు వేసేవారు. ఆయన ఈ కవుల వర్ణాలన్నీ చూసి అన్ని పువ్వులు ఇక్కడ పెట్టేసేవారు. ఒక పెద్ద తామర పువ్వు, కళ్ళు రెండు కలవ పువ్వులు, రెండు చేపలు, వాళ్ళ పెద్ద నువ్వు పువ్వు, ఇవన్నీ పెట్టేసి ఇది అందమంటే చూడమంటే ఒకటి నవ్వుకునేవారు. హాస్య చిత్రాలు అన్ని వ్యంగ్య చిత్రాలని వేస్తూ ఉండేవారు ఆయన. అట్లాగా కాదు, ఇందులో దీని లోపల రహస్యం అన్నది. పద్మం యొక్క స్వభావం కలిగినది ఉండాలి ముఖము, కలువ యొక్క స్వభావం కలిగి ఉండాలి నేత్రము, చేప యొక్క స్వభావం కలిగి ఉండాలి నేత్రము. ఆకార పదకడ వర్ణమంటే స్వభావము, వర్ణమంటే రంగు. ఆ పద్మము వంటి స్వభావం ఏమిటి? పద్మానికి సూర్యుని చూస్తే వికసిస్తుంది, సూర్యుడు లేకపోతే ముకుళిస్తుంది పద్మము. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? అక్కడ ఉంటాడు, ఆకాశం ఉండు. ఇక్కడ ఉంటుంది తామర పువ్వు. కిందనున్న తామరపు వికసించడానికి సూర్యుని యొక్క కాంతి అవసరం. అది నీటికి అడుగున బురదలో పుడుతుంది,
నీటిలో నుండి వెలికి వస్తుంది, నీటిపై నిలుస్తుంది, సూర్యుని చూచి వికసిస్తుంది. ఇది కావాలి మనలో. ఏమి కావాలి? మన లోపల ఉన్న ఆత్మ ఒకసారి భగవద్ అభిముఖముగా ప్రసరించాలి. ఈ ఆత్మ యొక్క స్వభావం మీకు కలిగితే ఈ ముఖములో తెలుస్తుంది. ముఖము లోపల మీకు భగవద్ విషయం ఎందు రుచి ఉన్నదో, లౌకిక విషయముల ఎందు రుచి ఉన్నదో ముఖమును బట్టి తెలిసిపోతుంది. పద్మము వంటి ముఖము ఉండాలి. ఆకాశమనగా పరమాత్మతో సంబంధము కలిగితే వికసించే ముఖం. ఒక్కసారి భగవంతుని చూసేసరికి ఆహా అని విప్పారే ముఖముంటే, భగవంతునితో సంబంధము విడిపోతే ముడుచుకుపోయే ముఖముంటే, ఈ సంసారములోనే ఉంటూ సంసారములో విషయముల మధ్యనే ఉంటూ సంసారమంటే బురద, ఆ బురదపై నీరు విషయములు, ఆ విషయములలో ఉండి విషయముల పైకి లేచి వికసించి సూర్యుని యొక్క అభిముఖముగా ప్రసరించేటువంటి భావము కలిగినటువంటి మనస్థితి కలిగిన జీవతత్వమునకు పద్మము అని పేరు. పద్మము వంటి ముఖము. నేత్రములు కలువలవలే ఉండాలి. కలువలకు రాత్రి వేళ వికసిస్తాయి. అటువంటి కళ్ళు ఉండాలి. రాత్రి వేళ వికసించడం చంద్రుడిని చూస్తే వికసిస్తాయి. ఈ చంద్రుడు ఎవరు వికసించడమేమి తెలియాలి. చంద్రుడు అంటే సూర్యుని యొక్క కాంతి తనపై ప్రసరించడం చేత ఆహ్లాదకరమైన కాంతిని లోకమునకు అందించి చీకటి వేళ వెలుగునిచ్చి కనబడని వస్తువులను కనిపింపచేసేవాడు చంద్రుడు. మన లోపల అజ్ఞానమనే చీకటి ఆవరించినప్పుడు భగవంతుని యొక్క తేజస్సు తనపై ప్రసరిస్తే తనలో ఉన్న భగవద్ దివ్య తేజస్సుని తన నుండి ప్రసరింపజేసి శిష్యులకు అందించి వారికి భగవత్ స్వరూపాన్ని క్లేశము కాకుండా సుఖముగా అందించి ఆనందింపజేసి చీకటిలో అజ్ఞానములో కనపడకుండా ఉన్న వస్తువులను కంపింపజేసే విజ్ఞానాన్ని ప్రసాదించే ఆచార్యుడు చంద్రుడు. అటు చంద్రుడి యొక్క దర్శనము చేత, అటు చంద్రుడి యొక్క కాంతి చేత వికసించే స్వభావం ఉండాలి నేత్రాలకి. నేత్రాలంటే జ్ఞానమునకు ప్రతీకలు. జ్ఞానమునిచ్చేవి కళ్ళు. ఇక చాపల్యం ఉండాలి. చేపలు కదులుతాయి, కళ్ళు కదులుతాయి, కనుక చేపల వంటి కళ్ళు అంటారు. చేపల ఏంటి కదలడం? నీళ్ళలో కదులుతాయి సహజం. ఇక్కడ మనకు ఏదైనా ఒక విలువైన వస్తువు దొరికి ఆ వస్తువు విలువైనదని తెలిసి, తెలిసిన తర్వాత ఆ వస్తువును గురించి ఇంకా మనం చూడాలి గాభరా. పెద్ద కోటి రూపాయల విలువైన వజ్రం దొరికింది, చేతిలో పట్టుకున్నాం, పెద్ద పేరు గట్టిగా పిడికిలు పెట్టి పట్టుకున్నాం, దానిలో ఇలా చూస్తూ ఉంటాం, ఎంత ఎక్కడ జారిపోయిందో ఎక్కడ పడిపోయిందో. అది లోపల ఇలా కదులుతూ ఉంటుంది మనస్సు. ఎప్పుడూ చాంచల్యం ఎందుకు కలుగుతోంది? విలువైన వస్తువు, విలువ తెలిసిన వస్తువు నీ చేతికి చిక్కినప్పుడు అది మరల జారిపోతుందేమో అని బెంగ కలగాలి. కలగకపోతే వాళ్ళకి తెలియదు విలువ. అలాగే భగవంతుని యొక్క అనుభవం కలిగి, భగవద్ అనుభవం అనుభవించి, ఆ అనుభవించిన అనుభూతిని అనుభవిస్తూ, అరే స్వామి స్వామి నన్ను వదులుతావా, నన్ను వదిలిపోవు కదా, నా దగ్గర ఉండు వెళ్ళకు అని సంతకమైన భగవంతుని ఒకసారి లోపల అనుభవించేటువంటి మనస్థితి కలిగితే ఆనాడు భక్తుని యొక్క నేత్రముల స్థితి చేతల స్థితిలో ఉంటుంది. ఈ విధమైన భావములు అందించడం కోసమని భగవానుడు ఎప్పుడు విలపిస్తాడు? ఇట్టి మనస్థితి కలిగిన జీవకోటిని చూచిన నాడు విలలాప ఆయన విలపించాడు రాముడు అని చెప్పారు లోపలి రహస్యం. తర్వాత నిలబడ్డారు రామలక్ష్మణుడు పంపాతీరముందు. ఎదురుగా ఉన్నది దుశ్యమంత పర్వతం. పర్వతం మీద ఉన్నాడు సుగ్రీవుడు, నలుగురు వానరుడు. ఏటో నలుగురు లక్ష్యం అంటే మనకు తెలియదు. లంక నుంచి వచ్చిన విభీషణుడితో నలుగురు రాక్షసు వచ్చారు. ఇక్కడ కొండ మీద ఉన్న వానరుడు సుగ్రీవుడు రామచంద్రుని పొందే యోగ్యత కలిగినటువంటి సుగ్రీవుడితో నలుగురే వానరులు ఉన్నారు. నలుగురు మంత్రులు వాళ్ళని నెట్టేసినప్పుడు నలుగురితో వచ్చేశాడు బయటికి. రావణాసుడిని నెట్టేసేటప్పుడు నలుగురు రాక్షసులతో వచ్చాడు విభీషణుడు. వాళ్ళు అంతే కరెక్ట్, దానికి అంతే వాళ్ళు ఇష్టం. అంతేనైనా నలుగురితో కలిసి బ్రతకాలరా మన పెద్ద చదువుతుంటారు. ఇప్పుడు ఇదే మాట మనకు అలవాటు, నలుగురితో కలిసి బ్రతకరా అంటే నలుగురితో కలిసి బ్రతకడానికి. అంటే మన లోపల నాలుగు లక్షణములు ఉంటేనే కానీ మీకు బ్రహ్మ విషయంలో జిజ్ఞాస కలగదని మన శాస్త్రకారులు చెప్తారు. మొట్టమొదటి అంటే నిత్య అనిత్య వస్తు వివేకం కలగాలి. ఇది నిత్యము, ఇది అనిత్యము, నేను అనుభవించాలని నిత్యమేనా, ఇంతకంటే నిత్యమైన ఏదైనా ఉన్నదా, ఇవన్నీ అనిత్యములే పోతున్నాయి, ఒకనాడు ఉన్నాయి ఒకనాడు పోతున్నాయి, ఇవి అనుభవించడానికైనా నేను ఇచ్చాను, ఇది నిత్య అనిత్య వస్తు వివేకం. రెండవది అది కలగగానే అనుభవిస్తున్న దాని మీద ఏంటి అశాశ్వతమైన దాని కోసం ఇంత ఆరాటం ఏమిటి, ఏదో ఉండటం దానిని పొందాలే అని ఇహ అముత్ర ఫల భోగ విరాగం అంటారు. ఇహ ఈ లోకంగా అనుభవించే భోగాలు, అముత్ర ఆలోకంలో స్వర్గం ఏదో అప్సరసలు వారితో అనుభవించేటువంటి యజ్ఞయాగాదులు చేస్తే పొందే ఫలముల మీద విరాగం కలగాలి. మూడవది ముముక్షుత్వం కలగాలి. విడుగడగలిగిన కోరిక కలగచ్చి ఎప్పుడైనా వదిలేసి ఆ నిత్యమైన వస్తువును పొందుతానా, ఇప్పుడే ఈ స్వర్గంలోని ఈ లోకంలోని సుఖాలు కాకుండా నిత్యమైన
అఖండమైన ఆనందాన్ని పొందుతానా అనే కోరిక కలగాలి. ఆ తర్వాత సమధమాది గుణ సంపత్తి కలగాలి. అంతఃకరణములు మనస్సు లోపల నిగ్రహించబడాలి. బాహ్యేంద్రియములు మన వశములో ఉండాలి. ఇవి నాలుగు కలిగితే నీకు భగవద్ అభిమతమైన ప్రయాణము లభిస్తుంది. కాబట్టి భగవద్ అభిమతమైనటువంటి జ్ఞానము కావాలంటే ఇది కలగాలి. నాలుగు పక్కన మనకు తోడుగా రావాలి. అంటే నలుగురితో కలిసి బతకడం, నలుగురితో సుగ్రీవుడు ఉండడం, నలుగురితో విభీషణుడు రావడం అంటే భగవంతుని వైపు అభిముఖముగా ప్రవర్తించేవారు. ఇక్కడ సుగ్రీవుడు, ఇక్కడ విభీషణుడు. కాబట్టి ఈయనకు నలుగురు సాయం, ఆయన నలుగురు సాయం. వీరు నలుగురు మంత్రులు. మంత్రులతో నిలబడ్డాడు అక్కడ. సుగ్రీవుడు చాలా బండగా ఉన్నాడు. వాళ్ళు ఇతనిని తరిమి తరిమి కొట్టేశాడు. దేశమంతా తిప్పాడు. అతని అదృష్టం వల్ల ఈ ఆశ్రమంలోకి వాళ్ళు రావడానికి వీలు లేకుండా ఏర్పడ్డది. ఒకనాడు బుందుభి అనే ఒక రాక్షసుని చంపి, ఆ రాక్షసుని తన కాలితో పైకి శవాన్ని ఎగరవేస్తే, ఆ ఎగరవేసిన శవం ఒక యోజన అంటే 8 మైళ్ళ దూరం వెళితే, ఆ 8 మైళ్ళ దూరంలో మధ్యలో ఉన్న మతంగాశ్రమం నుంచి ఆ శవాల వెళ్ళిపోతూ ఆ శవం నుండి రక్తపు బిందువులు ఆ ఆశ్రమం మీద పడ్డాయి. ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు మతంగ మహర్షి శిష్యులు చూశారు. ఎవరిది చూచి ఎవడు ఈ విధంగా చేశాడో వాడు కానీ వాటికి సంబంధించి వాడికి అనుకూలమైన వారు కానీ ఎవరైనా ఈ ఆశ్రమంలోనికి ప్రవేశిస్తే వారు జీవించకుందురుగాక అని ఒక ఆంక్ష పెట్టారు. అది తెలిసింది వాడికి. మరి అప్పటి నుంచి వనంలో రాడైన కాబట్టి మన ఆంజనేయ స్వామి బుద్ధిమతాం వరిష్ఠుడు కనుక తిరిగి 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 ఎక్కడా కాలినోపడానికి అవకాశం లేకుండా వస్తున్న సుగ్రీవునికి, స్వామి మనం ఇక్కడ ఉండవచ్చు కొండ మీద, ఇక్కడికి వాడు రాడు అని చెప్పి ధైర్యం చెప్పి కూర్చోబెట్టాడు. అక్కడ ఉన్నారు 5 ఇంకా మరి వాడు రాడు హాయిగా ఉందామని అయ్యా ఇద్దరు వచ్చేదిగా కనిపిస్తున్నారు. ఆ వాడు పంపించాడు. ఎంత ధైర్యం ఉన్నా దొంగ మన సుగ్రీవుడికి, వచ్చేశారు పంపేస్తారని. ఎగిరిపోతున్నాడు, దాహరాపడిపోతున్నాడు. చూచాడు ఆంజనేయుడు, ఇక్కడికి రాడండి, దొంగ పెట్టుకోకండి, కానీ నేను వెళ్ళి వారు ఎవరో కొనుక్కో వస్తాను. కానీ వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన రూపంతో తాను వెళితే వారు గుర్తుపడతారు కనుక మనకు భిక్షు రూపంతో వెళతానన్నాడు. అంటే భిక్షు రూపం అంటే భిక్షనెత్తుకునే రూపం. ఎవరు భిక్షెత్తుకుంటారు? ఇద్దరు. ఒకరు బ్రహ్మచారి, రెండు సన్యాసి. కాబట్టి బ్రహ్మచారి వేషం వేసుకున్నాడా సన్యాసి వేషం వేసుకున్నాడా పెద్ద జిజ్ఞాస మనకి. కానీ ఈయన సన్యాసి వేషంతో వెళ్లారని మళ్ళీ పెద్దలు నిర్ణయం చేశారు. ఒక సన్యాసిలా వేషం వేసుకుని వెళ్ళాడు. రామచంద్ర రామలక్ష్మణుడు నిలబడ్డారు. చూచాడు ఆంజనేయస్వామి వారి రూపం చూడగాని, వారి నేత్రములు చూడగాని, వారి విశాలమైన దివ్య ముఖమండలము చూడగాని, వారి ఊరువులు బహువులు ఒకసారి పాదం మొదలు పెట్టి ఆ పైదాకా చూసేసరికి వాడిలో మాయ చేయాలన్న బుద్ధి లోపల పిల్లకి దిగిపోయి సాత్వికమైన మనస్సు వచ్చేసింది. మరి దాచలేకపోయినాడు. నిజం చెప్పేస్తున్నాడు స్వామి, నా పేరు ఆంజనేయుడు, మా ప్రభు సుగ్రీవుడు ఇట్లా నలుగురితో వచ్చి అక్కడ ఉన్నాడు అని చెప్పి ఆయన కథంతా చెప్పేసి రాజ్యం పోయింది, భార్య పోయింది అని అంతా చెప్పేశాడు. కథ చెప్పేసి ఆయన కుశల ప్రసంగించాడు. మీరు ఎవరండి? మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు అనుకోనకుండా దిగి వచ్చిన దేవతల ఎదుర్చయోగ దాంప్రాప్తవు దేవలోకాదివామరవు. లేక మీరు నన్ను చూస్తే ఈ లోకాన్నంతా ఒక్కసారి సంహరించి మరో సృష్టి చేయగలిగిన వారిలా ఉన్నారు. అంత సామర్థ్యం మీకున్నట్టు కనిపిస్తోంది. ఎవరు మీరు? మీ రూపము చూస్తే మీరు బంగారు ఛాయ, నేత్రములు అప్పులే ఉదయించిన సూర్యునిచే వికసింప చేయబడిన తామర పువ్వుల పోలిన నేత్రములు ఇవి. ఏమిటి మీ సౌందర్యం చూస్తే ఎవరో పెద్ద చక్రవర్తి కుమారులు, రాజలాంఛకులు, రాజలాంఛన లాంఛితులుగా ఉన్నారో ఎవరు మీరు చెప్పవలసిందని అడిగాడు. అడిగి కొంతసేపు అన్ని కుశల ప్రశ్నలు ఉండరా ఊరుకున్నాడు. ఎవరో చెప్తారని ఎవరు సమాధానం? ఇద్దరు నిలబడ్డారు. రాముడు మాట్లాడాడు ఆంజనేయుడితో. పక్కన లక్ష్మణ్ చూసి, లక్ష్మణ ఈయన ఎవడో చాలా పండితుడుగా ఉన్నాడు, మధ్యన ఆయనకి సమాధానం లేదు. ఈయన పేరు ప్రారంభించాడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితు. ఇది మనకి మొట్టమొదటి ఆంజనేయ సందర్శనం శ్రీరామాయణంలో. ఇంతవరకు ఆంజనేయుడు కనపడ్డ మీకు కిష్కింధ కాండలో పంపా తీరములో రామలక్ష్మణుడు నిలబడ్డాడు ఆంజనేయుల కుమారుడు దర్శించండి. ఆయన రామచంద్ర ప్రభు ప్రశంసిస్తున్నాడు, ఋగ్వేదములో వినీతుడు కానివానికి, యజుర్వేదములో ధారణ లేనివానికి, సామవేదము యొక్క వేదనము లేనివానికి ఇలా మాట్లాడడం సాధ్యపడదు. వేదన యొక్క అంగములు బాగా చదివినట్టున్నాడు. నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధాశ్రుతం. ఇతడు వ్యాకరణము చాలాసార్లు బాగా అధ్యయనం చేసి ఉంటాడు. అన్ని వ్యాకరణములు చదివి ఉంటాడు. ఈయన మహాపండితుడు. ఎలా తెలిసింది?
బహువ్యాహరత అనేన నకించిన ప్రశబ్దితం. మాట్లాడితే మాటను బట్టి తెలిసిపోతుంది లోపల ఎంత సత్తా ఉందో. కాబట్టి మాట్లాడే మాటలో ఇంతసేపు ఇన్ని మాటలు మాట్లాడినా ఒక్క అపశబ్దం లేకుండా మాట్లాడడం చాలా గొప్పవాడు. కాక ఈయన శిక్ష కూడా బాగా అధ్యయనం చేసినట్టున్నాడు. ఇది వేదం అనుకు ఒక అంగము. మనం ఫోనెటిక్స్ అంటామే, అంటే ఎక్కడెక్కడ ఏ ఏ స్థానంలో ఏ వర్ణములు ఉచ్చరించాలో ఆ ఇంటోనేషన్ అంటారు, మాడ్యులేషన్ అంటారు, ఇవన్నీ తెలియాలి మాట్లాడేవాడికి. అట్లాంటి తెలిసిన వాళ్ళ ఉన్నాడు వీడు. ముఖములో కాని, నేత్రములలో కాని, లలాటములలో కాని, కనురెప్పలలో కాని, కనుబొమ్మలలో కాని ఏమి వికారం లేదు. మాట్లాడుతున్నప్పుడు తొందరగా మాట్లాడలేదు, అలాగని పాజిచ్చి మెల్లగా మాట్లాడలేదు. అవిలంబితం అద్రుతం. ఏమి తొందరగా మాట్లాడితే వినేవాడికి వీడేదో మనని మాయ చేయడానికి గడబడి గడబడి చేస్తున్నాడు మాటల గారడి అనిపిస్తుంది, నన్ను వంచన చేస్తున్నాడు అనిపిస్తుంది. లేదు మెల్లగా మాట్లాడితే వీడు పాపం అశక్తుడు, మాటలు తోచడం లేదు, గంటగా మాట మాట్లాడుతున్నాడు అనుకుంటాడు విన్నవాడు. కాబట్టి రెండు రకముల మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు ఏ స్వరంలో మాట్లాడాలి అంటే వర్తతే మధ్యమస్వరే, మధ్యమ స్వరంలో ఉండాలి. తార మంద్ర మధ్యమ. తార అంటే పిచ్, ఆ పైని. మంద్ర లోపల గంభీరంగా కాదు, మధ్యమ స్వరంలో పడుకుతున్నాడు. కాబట్టి ఈయనకు అన్నీ తెలుసున్నాయా. కాక మాట్లాడేటప్పుడు ఒక నిండు కుండలోంచి ధ్వని వస్తే ఎట్లా నింపుగా వస్తుంది, అట్లా వస్తుంది. కానీ ఏదో ఒక ప్రయత్నం వచ్చినట్టు లేదు. కాక అక్షరములు పలికేటప్పుడు గట్టిగా నొక్కి పలకకూడదుట, తేల్చి పలకకూడదుట. తేల్చి పలికితే ఆ జారిపోతాయి అక్షరాలు నోట్లోంచి. పట్టి పలికితే తేలదంత దీన్ని అలా ఆగి అయిపోతుంది. ఇదే ఏమిటి చూస్తున్నాడు ఈయన. పులి తన పిల్లని తన నోటితో పట్టినప్పుడు దానికి ఘాటు తగలకుండా పిల్ల జారకుండా ఎలా పట్టుకుంటుందో అలా పలుకుతున్నాడు ఈయన. ఎంత సమర్థుడినా. ఇటువంటి వాడు ఎవనికి దూతగా ఉంటాడో అది కార్యంలో నెరవేరకేం చేస్తుందయ్యా. ఇటువంటి వాడు కాని వెళ్ళి మాట మాట్లాడితే ఉద్యతాశేర్ అరేరపి, కత్తి ఎత్తిన శత్రువు అయినా సరే కత్తి దించి అనుకూలముగా మాట్లాడక తప్పదే. అబ్బా ఎంత సమర్థుడు అని ఆయన ప్రశంసించాడు లక్ష్మణస్వామితో. లక్ష్మణుడు అన్నీ విన్నాడు. ఈయన సమాధానం చెప్తాడు, రాముడు సమాధానం చెప్పడు. రాముడు గురించి లక్ష్మణస్వామి చెప్తున్నాడు, నేను ఇలా కోసల దేశపురాజు గారి దశరథం పుత్రుడను, నేను లక్ష్మణుడు అంటారు. అహం అస్య అవరజో భ్రాత గుణైర్దాస్యముపాగత. ఏమైన లక్ష్మణుడు వచ్చినప్పుడు ఎక్కడ ఇచ్చిన ఆయన క్యారెక్టర్ మీకు వెంటనే తెలుస్తుంది. ఆయన చెప్పేదాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడంలో అయాం సోయం సో అని చెప్పాలి. మనం చెప్పాలి అహం నేను అస్య ఈతనికి అవరజహ భ్రాత తరువాత పుట్టిన సోదరుడను. ఈ సోదర అనే మాటకి పెద్దవాడు చిన్నవాడు తెలియదు. కాబట్టి బ్రదర్ అన్నా ఇంగ్లీష్ అదే చిక్కు, సంస్కృతంలో భ్రాత అన్నా అదే చిక్కు. ఈ బ్రదర్కి భ్రాతకి ఆ చిక్కు ఉంది కాబట్టి ఎల్డరు ఎందరు అంటూ ఉండాలి. అలా కానీ ఇక్కడ కూడా సంస్కృతంలో అగ్రజహ అవరజహ అంటారు. అవరజహ అంటే ఆయన తరువాత పుట్టిన సోదరుడు నేను. కానీ అది నా అభిప్రాయం కాదు. ఆ శ్లోకంలో సంస్కృతంలో అందాం అస్య అసలు ఆతనికి, ఆతనికి నేను తరువాత పుట్టిన తమ్ముడను. కానీ నాకో అంటే ఆతనికి అంటే ఆత అభిప్రాయంలో, నా అభిప్రాయంలో గుణై దాస్యముపాగత. నేను మాత్రము నేను అతడు నా సోదరుడు అనుకోలేదు, అతనికి నేను సోదరుడను, నాకాయన స్వామి నేను ఆయన దాసుడను, ఇది మా సంబంధం అన్నాడు. గుణై దాస్యముపాగత అని చెప్పాడు. చెప్పి మేము ఇలా వచ్చాం, ఇలా అరణ్యానికి వచ్చాం, సీతమ్మని ఎవరో రాక్షసులు తిరిగిపోయినారు, అన్న వెతుక్కుంటూ వచ్చాం, సుగ్రీవునితో మైత్రి చేసి ఇంటికి వచ్చాం. లోకనాథ పురాభూత్వ సుగ్రీవం నాథమిచ్చతి, లోకములందరినీ యాచించిన వారి కోరికలు తీర్చే ప్రభు అయిన మా స్వామి ఈనాడు సుగ్రీవుని నాథుడుగా అన్వేషిస్తూ వచ్చాడయ్యా. సడలోక శరణ్యుడైనటువంటి మా స్వామి సుగ్రీవం శరణం గత. ఇదండి చెప్పిన మాటలు. ఇది మనకు బ్రహ్మరహస్యం తెలియజేస్తుంది. ఏమిటి తెలియజేస్తుంది? భగవానుడు ఎవరి కోసం అన్వేషిస్తాడు? సీతావియోగములో రాముడు ఎవరి కోసం అన్వేషించాడు? తన సందేశమును తీసుకుని వెళ్లి సీతకు అందించగల దూత కోసం అన్వేషిస్తున్నాడు. అటు దూత దొరికేయడానికి, నాకు దూత వాడికి దూత, ఇటువంటి వాడు ఎవరికి దూతగా ఉంటాడో వాని కార్యములు నెరవేరక తప్పదు అన్నాడు. అవతల సుగ్రీవునికి దూతగా ఉండి లౌకిక కార్యములు నిర్వహిస్తాడు, తనకు దూతగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి సంఘటన పరచడానికి సహాయపడతాడు. కాబట్టి ఇంక రెండు రకములుగా నిర్దేశిస్తున్నాడు ఇందులో. ఈయన కేవలము భగవంతుని దగ్గర నుంచి సందేశం తెచ్చి మనకి అందించేటటువంటి జీవుని భగవంతునితో కలిపేటువంటి మహాపురుషుడు, ఆచార్యుడు, గురువు. ఆయనకి ఏముండాలి లక్షణాలు? ఉపనిషత్తు ఎలాంటి గురువు దగ్గరికి వెళ్ళమని చెప్పింది అంటే
మనకి ఎప్పుడైనా ఒకటి నిర్వేదము కలుగుతుంది. నిర్వేదం అంటే దిగులు, దొంగ. దిగులు అంటే ఏమి? ఇంతవరకు పొందవలసిన దానిని పొందలేక మనసులో కలిగేటటువంటి వికారమునకు దిగులని పేరు. దాని పేరు నిర్వేదం అంటారు. పొందాలి కానీ పొందలేదు.